ఈ అప్రోప్రియేషన్ బిల్ మీద ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటిసారి అప్రోప్రియేషన్ మీద ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాను, కాబట్టి దయచేసి తమరు తగినంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష, మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే స్లోగన్తో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష. మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష, పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష. ఈ సందర్భానికి అది యాప్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. మార్పు మార్పు అనుచు, మార్పు మార్పు అనుచు, పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు. గోమారును పేరు మార్చి, గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా. ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే ఏమంటాడు అధ్యక్ష అంటే, ఒక సింహం పులి, ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి. మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్, ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు, థియేటర్ బుల్లెట్ హామీలు ఇచ్చారు, బుట్టలు ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష? దళితులకు ద్రోహం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు నయవంచన, ఒక్కటి కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా, కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష, నేను ఎకరానికి 15,000 రైతు భరోసా ఏది అధ్యక్ష? ఆడబిడ్డకు నెలకు 2,500 సాయానికి నిధులు ఏవి అధ్యక్ష? వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు, మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష. ఇలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు, రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట, అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 5,00,000 విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష? ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి? కోతలు ఎగవేతలు కత్తిరింపులతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు. సవరించండి, ప్లీజ్ రీఅప్రోప్రియేట్. మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు తగ్గియండి, అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా 2 సార్లు మాత్రం పత్రికల ప్రకటనలు ఇచ్చుకున్నారు, అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి, అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష, బట్టి గారు స్వయంగా తిరిగారు, అఫిడవిట్ సైన్ చేశారు, దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకు 6 గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద. మరి అధ్యక్ష ఏమైనాయి అధ్యక్ష? ఈరోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్, ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్. అధ్యక్ష, ఇంత జల్ది మర్చిపోతారా? అధ్యక్ష, డెడ్ లైన్ దాటింది అధ్యక్ష, 100 రోజుల గడువు దాటింది, అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది. రోజొక్క లీక్ ఇవ్వాలి, రోజొక్క స్కామ్ అనాలి, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా, ప్రచార పత్రంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఉదరగొట్టి 100 అయినా చేస్తాం 100 రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష? బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో 4 గోడల మధ్యన కూర్చొని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా విచిత్రం, తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉన్నబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష? అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2,000 4,000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష? ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు, పాపం ఆమె వృద్ధురాలు, 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ, కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష. ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ్ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, గవర్నమెంటు డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి, రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష. పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష. ఉన్న వాటినే ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు, వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి, అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి, అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి 6 గ్యారంటీలకు మంగళం బాడాలి, ఇది వీళ్ళ ఎజెండా. అధ్యక్ష, మేము వాళ్ళని వదిలిపెట్టాం అధ్యక్ష. రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ. ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్. 2,00,000 తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు,
కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు. ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం. మొన్న మా విప్ గారు సిరిసిల్లకు వచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష. కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 116 తప్ప మరి తులం బంగారం విప్ గారికి దొరకలేదా, గవర్నమెంట్కి దొరకలేదా, బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో, లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో, వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ? అధ్యక్ష మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2000 నుంచి 4000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాల రికవరీ మీ మీద. మహాలక్ష్మి మా ఆడబిడ్డలు 1,68,00,000 మంది ఎదురు చూస్తా ఉన్నారు. 18 నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద? అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం. అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలి. ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కు వచ్చారు. వచ్చి వారు చెప్పారు అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు అధ్యక్ష. వారు రెండు విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే 2,00,000 ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు. మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 ఏళ్లలోపే 2,00,000 నియామకాలను పూర్తి చేసి యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష. యువతకి ఇచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమరి ద్వారా. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత, వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత, ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతుండేనేమో సార్ వీళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని మాకు తెలియదు సార్. అధ్యక్ష 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? అధ్యక్ష ఐ రికమెండ్, నేను నాకు మొత్తం డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు కాగితాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా. అధ్యక్ష డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది 20 డిసెంబర్ 2022, పరీక్ష పెట్టింది August 23, సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది June 22, తుది పరీక్ష పెట్టింది September 22, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ April 22, ప్రిలిం పరీక్ష August 22, ఫిజికల్ టెస్ట్ January 23, మెయిన్ పరీక్ష April 23. ఇవన్నీ కలిపి 30,000 ఉద్యోగాలు మేమిచ్చినాం అని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి మీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, అధ్యక్ష 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్ షీటు రికవరీ. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం. అధ్యక్ష జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది, కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్న ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 100,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష, 15 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను చెప్తున్నా అధ్యక్ష. వారు అన్నారు ఆసరా పెన్షన్లు, అవును అధ్యక్ష మీరు మాకు 200 రూపాయల పెన్షన్తో అప్పజెప్పి పోతే 2014లో 10 రెట్లు పెంచి 2,000 చేసింది కేసీఆర్. ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసా ఇయ్యలే, 116 ఇచ్చింది కేసీఆర్. రైతులకు మీరు ఎన్నడొక్క పైస ఇయ్యలే, రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 72,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. అధ్యక్ష ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి, ఇంకో గంటన్నర చెప్తాం, మంత్రి గారు కాబట్టి వారు ఏమైనా చెప్పొచ్చు అనుకుంటే కుదరదు అధ్యక్ష. వారు అన్నారు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు. అధ్యక్ష నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాయి, నేను వారికి పంపిస్తాను, నాకు తెలుసు మీరు అడుగుతారని. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 232,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము, 160,083 ఉద్యోగాలు భర్తీ చేసినాము,
ఇంకొక 40,000 ఉద్యోగాలు ఈరోజు మీరేవైతే కాగితాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే, మీరు ఇచ్చినాయి కాదు. అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన, మీరేదైతే మాట చెప్పినో 200,000 ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకోండి కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వండి. 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి. నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా, దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. అధ్యక్ష, చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు. అధ్యక్ష, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పీఆర్సీ ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అధ్యక్ష తెలుసుకోవాలి వారు. అధ్యక్ష తెలుసుకోకుండా వారి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మేమేమో సరే మేము చేయలేదన్నారు. మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, మీరేం చేస్తున్నారు? పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ జులుం అధ్యక్ష, పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం. ఉస్మానియా హాస్టళ్లలో జొరబడి అరెస్టులు, సిటీ సెంట్రల్ లైబ్రరీలకు చొచ్చుకొని పోయి అరెస్టులు, అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రికి వదిలిపెట్టారు, కిలోమీటర్ల దూరం నడిపించి క్యాంపస్లో ఉరికిస్తూ ఉన్నారు. ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ 2 ని కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా అంటున్నారు, కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యమా అధ్యక్ష? ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించడం భావ్యమేనా? మేమేం అడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని? అధ్యక్ష, మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, గ్రూప్ 1:100 పిలవండి, గ్రూప్ 2 మీరు ఇచ్చిన మాట ప్రకారమే 2,000 పోస్టులకు పెంచండి, గ్రూప్ 3 3,000 పోస్టులకు పెంచండి, మెగా డిఎస్సి మీరే అన్నారు 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి వేయండి. మీరే చెప్పారు జీవో 46 ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని, దయచేసి జీవో 46 కూడా సవరించండి తప్పకుండా. మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష, నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా. అధ్యక్ష, రైతుల విషయంలో నేను మా పల్లారాజేశ్వరరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, నేను కూడా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను. అధ్యక్ష, బీఆర్ఎస్ 10 పాలనలో నిజంగా వ్యవసాయంలో ఒక స్వర్ణయుగం అధ్యక్ష. తప్పకుండా రైతులకు మాత్రం ఈ దేశంలో ఎన్నడూ జరగని విధంగా, నేను ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్లో గౌరవ సభ్యులు, గౌరవ మంత్రి గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఇది ఐ విల్ సెండ్ ఇట్ టు యూ అండ్ ఆల్ ది మెంబర్స్ ఆల్సో సార్. ఫార్మర్ సూయిసైడ్స్ ఇన్ తెలంగాణ డ్రాప్ డ్రాస్టికలీ, దిస్ ఈస్ 2022 జూలై 28, 2021 చూడండి సార్, టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఫార్మర్ సూయిసైడ్ రేట్ డిప్స్, సెంటర్ సేస్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది? ఎందుకైంది అధ్యక్ష? ఎందుకు ఆత్మహత్యలు తగ్గినాయి? ఏ కారణం చేత తగ్గినాయి అధ్యక్ష? ఒకటే ఒక కారణం అధ్యక్ష, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదు అధ్యక్ష. అధ్యక్ష, వారిని నేను కోరేది, కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష, 7 కాంగ్రెస్ ఏలికలో వ్యవసాయం అంటే సంక్షోభం, కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 10 జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. నేను ఊరికే చెప్పట్లేదు సార్, నేను ఊరికే ఏదో మాట కోసం మాటగా చెప్పట్లేదు సార్, నేను రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చిన సార్. నేను గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు కూడా పంపుతా ఉన్నా. గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే లిస్టు పంపండి నేను చేస్తాను, వారికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు. సార్, ఇది లిస్టు మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను వారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లిస్టు పంపుతా ఉన్నా, 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను, ప్రభుత్వం చూసుకోవచ్చు, వారికి న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 10 లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి అధ్యక్ష? రైతు చల్లగా ఉంటే పల్లె పచ్చగా ఉంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు, ఆయువు పట్టు అన్నదాత. ఇవాళ 47% మందికి మీరు చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే రైతులే ఈరోజు ఆలంబనగా ఉన్నారు. వాళ్ళ బతుకు తెరువు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ ఇవ్వాలి, రైతులకు కూడా రాయితీ ఇవ్వాలి కదా అధ్యక్ష. అందుకే రైతు బంధు తెచ్చినాం. దయచేసి దానిలో కూడా అపసవ్యపు మాటలు మాట్లాడి దాన్ని కూడా కూతబెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక, సాగునీళ్లు లేక, బోర్లు వేసి బోర్ల పడి ఆనాడు పంటలు పండక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ కోరినం, అందరం కలిసే కోరినం, తద్వారా అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కానీ ఇవాళ మళ్ళొక్కసారి వ్యవసాయం సంక్షోభంలో మునిగే పరిస్థితి వచ్చింది, రైతు వెన్ను విరుగుతోంది, పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది. కళ్ళల్లో ధాన్యం లేదు, కళ్ళల్లో ధైర్యం లేదు, చిన్న పెద్ద రైతు అనే తేడా లేకుండా 20-30 ఉన్న రైతులు కూడా బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన మాట వాస్తవం కాదా? ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలీదా?
ఆ పరిస్థితిలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని చెప్పి, రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి తెచ్చిన పథకమే రైతు బంధు పథకం అధ్యక్ష. 98% మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే 98% తెలంగాణలో ఈరోజు బక్క చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు వ్యవసాయ రంగం మొత్తం గాడిన పడాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. దరఖాస్తులు పెట్ట స్పీకర్ సార్, సార్ ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1 అవర్ ప్లీజ్. దానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట, ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా? నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష. మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం, ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు. అధ్యక్ష నేను ఒక మాట అంటా అధ్యక్ష, అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం దాని ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష. శ్రీశ్రీ గారు అన్నారు, పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష. అంటే రైతు కష్టానికి వెల కట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను అనడం కాదు అధ్యక్ష, అధ్యక్ష మంత్రుల రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఏమో ఇట్లా అండము తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష, మేము అనలేదు. వారు ఏమన్నారు అధ్యక్ష, ముష్టి 10,000 ఏంది, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష, ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో? అందుకే అడుగుతున్నాం అధ్యక్ష. తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం, అవమానిస్తాం, ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతాం, నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష, తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు ఘోరంతలు కొండంతలు చేసి ప్రాపగండా చేయడం భావ్యమైన అధ్యక్ష. ఒక పక్క బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం, కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో, అందులో 24,000 కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి, ఏ రకంగా సమంజసం ఆలోచించండి. అధ్యక్ష నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఈసారి మరి జనరల్గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు ఇస్తారు అధ్యక్ష, నాట్లు పడేటప్పుడు ఇస్తారు రైతు బంధు, వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేస్తున్నారు అధ్యక్ష, పర్వాలేదు. మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి ఇంకా వేస్తారా ఎత్తగొడతారా రైతు భరోసా చెప్పాలి అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా, ఇందులో అయితే నిధులు లేవు. నేను అందుకే అంటున్నా, శ్రీధర్ బాబు గారు అడిగినారు మీరు చెప్పండి సూచనలు, ఎస్ ఐఎమ్ మేకింగ్ అ సజెషన్, రీఅప్రోప్రియేట్ చేయండి, రైతు భరోసాకు నిధులు పెట్టండి, 15,000 రూపాయలు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు. వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు 26 లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని. గుర్తించినరా కౌలు రైతులు 26 లక్షల మందిని, బోనస్ అన్నారు 500 పంటకి. మరి వాళ్ళ మేనిఫెస్టోలోనేమో 21,83 రూపాయలు MSP అంటారు, గ్రేడ్ ఏ దొడ్డు వడ్లు, కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్. ఇది ఎక్కడి మాట అధ్యక్ష? అందుకే అధ్యక్ష రైతు డిక్లరేషన్లో చెప్పింది దయచేసి నిలుపుకోండి. అదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పారు PMFBY మేము జాయిన్ అవుతున్నాము, ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, సార్ దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ. గుజరాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం, ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారం చెప్తున్నది, వాళ్ళే ఇది తీసుకోలేదు, మనమెందుకు పోతున్నాం సార్ అని లెక్క నేను అడుగుతా ఉన్నా. మేము అందుకే దాన్ని పట్టించుకోలేదు ఇదివరకు, కానీ మీరు అందులోకే పోతాం అంటున్నారు. దయచేసి మీరు పరిశీలించాలా, దయచేసి ఫసల్ బీమా యోజన కేటాయించిన పైసలు వేరే రూపంలో పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని చెప్పి అప్రోప్రియేషన్ బిల్లో నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక రుణమాఫీ కథ ఎట్లుంది అధ్యక్ష? వీళ్ళదంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథ అధ్యక్ష. ఏకకాలంలోని 2 ప్రకటనలు ఇస్తారు అధ్యక్ష ఎవరన్నా? ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి, ఏకకాలంలో రుణమాఫీ 2 సార్లు ప్రకటనలు నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు అధ్యక్ష. నేను అడిగేది ఒకటే అధ్యక్ష, దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు ప్రభుత్వం చెప్తుంది 1.5 లక్షల రూపాయల దాకా రుణమాఫీ అయిపోయింది అన్నారు. కేసీఆర్ గారు మొదటిసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే 16,000 కోట్లు, మరి మీరు 1.5 లక్షల చేస్తే ఎందుకు కేవలం 11-12 వేల కోట్లు అవుతున్నది? ఇది రైతులకు తెలియదా? ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు, ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు,
రేషన్ కార్డుల పేరిట, ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పినారు అధ్యక్ష, మొదలు 40,000 కోట్లు అన్నారు రుణమాఫీ, తర్వాత 35 అన్నారు, తర్వాత క్యాబినెట్లో 31,000 అన్నారు, మరి బడ్జెట్లో చూస్తే 25,000 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ ఆగుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష. ఇప్పటిదాకా చేసింది కేవలం 12,000, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం 2-3 సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, హిపోక్రసీ అంటే, ద్వంద్వ ప్రమాణాలు అంటే, డోగ్లా పన్ అంటే ఏంది అధ్యక్ష, డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష. పిఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు, కేంద్రం మీద మొన్ననే ఒంటికాలతో లేచిండ్రు యూనియన్ బడ్జెట్లు ఏమీ ఇవ్వలేని. మరి పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధుని కాపీ కొట్టి పెట్టుకున్నారో కేంద్రం వాళ్ళు, ఇలా దాని కండిషన్స్ తీసుకొని ఇవాళ రుణమాఫీ చేస్తామంటే ఇది అన్యాయం కాదా అధ్యక్ష? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ కేవలం రైతులనే కాదు అధ్యక్ష, వీళ్ళు మహిళల్ని కూడా మోసం చేశారు. మరి మహిళల విషయంలో నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, కోటీశ్వరులను చేస్తాం కోటి మందిని అన్నారు, తప్పకుండా చేయండి, వి వెల్కమ్ ఇట్. కోటి మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు, ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది మా రికార్డు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నా అధ్యక్ష, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ 40% టాప్ స్టేట్ ఏది అధ్యక్ష? మన తెలంగాణ అధ్యక్ష. భారతదేశ సగటు 20%. నేను ఆ గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నాను తమరి ద్వారా, దయచేసి వారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఎస్ సార్, ఐ నీడ్ అనదర్ హాఫ్ అన్ అవర్ సార్, దయచేసి మీరు టైం ఇవ్వాలి. ప్రతి నెల ప్రతి మహిళకు 1,67,00,000 మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు, 7 నెలలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది, 2,500 రూపాయలు రాలేదు. ఆడబిడ్డలందరికీ మీరు ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు 20,000 రూపాయలు బాకీ పడ్డారు, వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి, రీఅప్రోప్రియేట్ చేయండి. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకేదన్నా రంగానికి కోత పెట్టండి, కానీ మా ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు, తప్పకుండా వారికి వెంటనే 2,500 రూపాయలు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మహాలక్ష్ములకు మహామోసం, తులం బంగారం ఏమో తూచైపోయింది అధ్యక్ష. ప్రతి ఆడబిడ్డకి, యువతకి, అమ్మాయికి స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు కాదు అధ్యక్ష, మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక పిల్లల విషయానికి వస్తే అధ్యక్ష, విద్యార్థుల విషయానికి చాలా చెప్పారు అధ్యక్ష. 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, ఇప్పటివరకు లేదు బడ్జెట్లో, రూపాయి లేదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, రీఅప్రోప్రియేట్ చేయండి. పిల్లలకి ఏదైతే మీరు చెప్పారో 5 లక్షల విద్యా భరోసా కార్డు వెంటనే ఇచ్చి భరోసా ఇవ్వండి. మేము 1,022 గురుకులాలు పెట్టి పిల్లల్ని, పేద పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లుగా చేసినాం, కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పేద బిడ్డలకి గురుకులాల్లో మీరు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. ఈరోజు ఆసుపత్రుల్లో వార్తలు, నా దగ్గర కటింగ్లు ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు, మీకు కావాలంటే పంపిస్తాను. భువనగిరి హాస్టల్లో విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మొన్న, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో. అదేవిధంగా జేఎన్టీ హాస్టల్లో ఎలుకలు, పిల్లులు సాంబార్లో ఈతలు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా గురుకులాల్లో ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి సార్, దయచేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. మేము అంబేద్కర్ ఓవర్సీస్ ఒకటే కారణంతో అన్నా, ఇవాళ విప్లు మాట్లాడినా, మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవనీయ మంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టినారు, మనం కూర్చున్న హైదరాబాద్లోనే 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి, అధికారులను అడగండి, చెక్ చేసుకోండి అధ్యక్ష. వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు, మేము ఎక్కడ పెట్టలేదు మేనిఫెస్టోలో, కావాలంటే మీరు చూపెట్టండి, చర్చ పెట్టండి, పెట్టలేదు శ్రీధర్బాబు, కరెక్ట్ యువర్ సెల్ఫ్, కరెక్ట్ యువర్ సెల్ఫ్, ఐమ్ టెలింగ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్. అధ్యక్ష వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? నేను అంటున్న అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి, నేను అడుగుతా ఉన్నా మెస్సు ఛార్జీలు, అంబేద్కర్ మీద ప్రేమ, అంబేద్కర్ మీద ప్రేమ అంటే మేమేమంటున్నాం అధ్యక్ష, మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం, సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం. మీకు మొన్న ఏప్రిల్ 14 ఆ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది, వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, నేను ఏమన్నా అధ్యక్ష, హాస్టల్ ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి వాళ్ళకు, ఏం పద్ధతి సార్ ఇది? అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష, మెస్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళ విచిత్రం ఏంటంటే, ఇలా పాపం తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు, ఇదివరకు లేనట్టు, 50 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది, రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా, ఈ సమస్యలన్నిటికీ, శతకోటి సమస్యలకు మీరు కాదా మూలం? ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మెస్ ఛార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు, మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు, దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు, ఇవాళ మేము మెస్ ఛార్జీలు పెంచాం, మీ చేతనైతే ఇంకా పెంచండి, మేము వద్దంటలేదు కదా. దళిత బంధు గురించి మాట్లాడారు, నేను అడుగుతున్నా అధ్యక్ష,
75 ఏళ్లలో, భారతదేశ స్వాతంత్ర అనంతరం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి గాని ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసిండు అధ్యక్ష? మరి ఇవాళ వీలు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. అధ్యక్ష, హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎలుకలు వస్తున్నాయి, పిల్లలు విషాహారం తిని ఇబ్బంది పాలవుతున్నారు. గౌరవ మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి హౌస్ని ఆర్డర్లో పెట్టండి సార్, డిప్యూటీ సీఎం గారికి పంపండి, దయచేసి చూడమని చెప్పండి. పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కల నెరవేర్చాలని చెప్పి 6651 మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద, అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు 6650 మందిని 20 లక్షల రూపాయలు చొప్పునిచ్చి పంపించినాం. ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్నా మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టి విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం తెస్తాం, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు, 10 పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా? ఈ బడ్జెట్ లో మీకున్నదా ప్రేమ? ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు, మేమిచ్చిన రెండవ విడత చెక్కులకే గతి లేదు. ఇవాళ వారు మాట్లాడితే ఎట్లా? ఐ రిక్వెస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, సార్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, మీరు దయచేసి అంబేద్కర్ అభయహస్తం అని మీరు ఏదైతే చెప్పారో 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తా ఉంది, మీరు ఆ ఉన్నతమైన సీట్లో కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా. మొదలు నా ప్రసంగం మీద అంత మొదలు పెట్టినా, అందుకే నేను అంటా ఉన్నా బట్టి విక్రమార్కన్నా దయచేసి మీరు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి, రీఅప్రోప్రియేట్ చేయండి, అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి. అనవసర పార్భాటాలకు, అనవసర పేపర్ ప్రకటనలకు పోయిన దానికంటే ఓ 10 దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి రీఅప్రోప్రియేట్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఐ రిప్రజెంట్ సిరిసిల్ల. సార్ గంట సేపు వాళ్ళు మాట్లాడి ఇది ఏం సార్? ఇది అప్రోప్రియేషన్ సార్, ఇది నడపండి సార్, 12 దాకా మేము వద్దంటున్నామా సార్? లెట్ మీ స్పీక్ సార్. ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్, దయచేసి తమని కోరుతా ఉన్నా, దయచేసి కోరుతా ఉన్నా, మాకు అవకాశం ఏంటి? అధ్యక్ష, బీసీ వెల్ఫేర్ లో అధ్యక్ష మేము ఆశించాం, అధ్యక్ష డిక్లరేషన్ ఇచ్చారు, ఏమన్నారు అధ్యక్ష బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్ లో? మేము 20,000 కోట్ల చొప్పున 100,000 కోట్లు మేము 5 ఏళ్లలో పెడతామన్నారు అధ్యక్ష. ఐ థ్యాంక్ ద గవర్నమెంట్, వారిని కోరుతున్నా, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. తప్పకుండా 100,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఈ సంవత్సరం మీరు కేవలం అందులో మీరు చెప్పిన దానిలో 50% కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీ వెల్ఫేర్కి, దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి. జనాభాలో 50% ఉన్న బలహీన వర్గాలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం, నేనేం విమర్శ చేయడం లేదు, దయచేసి నిలుపుకోండి. మా ప్రభాకర్ గారు నిన్న, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల అధ్యక్ష, వారిని నిన్న కలిసిన నేను, వారు నన్ను పిలిచారు, వారే అడిగినారు మరి సిరిసిల్లలో ఏం చేద్దాం అని అడిగారు అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష, నేనేదో రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను వారికి లిస్టు కూడా పంపుతా ఉన్నా. ఈరోజు సిరిసిల్లలో ఇప్పటి వరకు అధ్యక్ష, మొత్తం రాష్ట్రంలో, సిరిసిల్లలో కాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ప్రభుత్వాన్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, వారిని కోరుతా ఉన్నాను. కునారిల్లిన కుల వృత్తులకు జీవసత్వాలు నింపే ప్రయత్నం మేము చేసినాం, మా శాయశక్తులు చేసినాం, మేము బాగా చేయకపోతే ఇక్కడ పంపిన కావచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే, దయచేసి మంచి కార్యక్రమాలకు మంగళం పాడకండి, మంచి పనులు ఏమైనా ఉంటే కొనసాగించండి, వాటిని దయచేసి కేవలం మీ నియోజకవర్గమనో మీరు తెచ్చిన పథకమనో వాటిని పక్కకు పెట్టకండి. ఇవాళ సాంచాల సప్పుళ్ళు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది, మగ్గం మీద మళ్ళొక్కసారి మరణం మృదంగం మోదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. 14 మంది నేను లిస్టు పంపుతాను సార్, దయచేసి చూడాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. పేర్లు వివరాలు మొత్తం జిల్లాల వారిగా నేను పంపిస్తాను. అధ్యక్ష, ఆర్డర్లు ఆపేసినారు, బతుకమ్మ చీరల ఆర్డర్లు, పాత పథకాలు చేనేత మిత్ర, నేతన్నకు చేయుత, ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు, థ్రిఫ్ట్ పథకం కూడా ఎత్తేసినట్టున్నారు. మా మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే, మా మీద మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు, కానీ దయచేసి నేను వారిని కోరుతా ఉన్నా. అలిశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష, వారు ఒక మాట అన్నారు, బతుకు దారాలు తెగిపోయినాయి, ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి, ఇల్లు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష, నేను వారిని కోరుతా ఉన్నా, ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, మేము ఏం చేసినామని వారు అడుగుతున్నారు అధ్యక్ష. ఇది ఆనాడు మా ప్రభుత్వంలో అధ్యక్ష, ఎందుకంటే మన ప్రాంతం నుంచి, మన రాష్ట్రం నుంచి చాలా వలసలు ఉండేది షోలాపూర్కి, భివాండీకి, సూరత్కి. ఆనాడు మా ప్రభుత్వంలో ఒక ఎఫర్ట్ పెట్టాం, గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూరత్కి వలసపోయిన కార్మికులను పిలిపించుకొని వారితో పాటు భోజనం చేసి ఓ రోజు దాదాపు 4-5 గంటలు గడిపి
వారందరికీ అభయహస్తం ఇచ్చి వారు పిలిచి ఆనాడు వరంగల్లో వారి కోసం ఒక ప్రత్యేకంగా పార్కు పెడితే, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త. శ్రామికులుగా పోయినారు, పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే వార్త నేను గౌరవ ప్రభుత్వానికి పంపుతున్నాను, చూడాలని చెప్పి నేను కోరుతాను. వారు నేను మనస్ఫూర్తిగా, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, నరాలను పోగులుగా చేసి రక్తాన్ని రంగుగా మార్చి గుండెల్ని కండెలుగా చేసి చెమట చుక్కల్ని చీరలుగా మార్చి పేగుల్ని వస్త్రాలుగా అందించి మనుషులకు నాగరికత అందించిందే పద్మశాలి సోదరులు నేతన్నలు. వారిని దయచేసి నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి, పడతాను. కానీ సిరిసిల్ల నేతన్నలను వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి. దయచేసి తమరితో రిక్వెస్ట్, మీ మీద నేను కోరేది